शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। నమస్తేనండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో గజకేసరి యోగం అనేది కూడా అది ఎలా పడుతుంది, మరి ఏ రాశులకు పడుతుంది, ఏ సంవత్సరంలో ఉంటుంది గజకేసరి యోగం, ఎప్పుడెప్పుడు వస్తుంది అనే విషయంలో కొంత వివరంగా మీకు ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. గజకేసరి యోగం పట్టినటువంటి వారికి ఎలా ఉంటుందంటే, వాళ్ళకు లైఫ్ ఎన్ని కోట్ల రూపాయలు అప్పుల బాధలో ఉన్నా కూడా అప్పుల నుంచి బయటపడిపోతారు. వ్యాపారాలు అసలు ఏమీ నడవట్లేదు, ఒక రూపాయి కూడా సంపాదించట్లేదు, వచ్చింది దాంట్లోనే మేము ఖర్చు పెడుతున్నాము, దినదినము అభివృద్ధి కాదు, మొత్తం టోటల్గా డౌన్ఫాల్ అయిపోతున్నాం, జీవితం అంతా కూడా నష్టపోతున్నటువంటి వారికి గజకేసరి యోగం పడితే కోట్లు సంపాదిస్తారు. వివాహాలు జరగట్లేదు, ఏజ్ బారైపోతుంది, మానసికంగా టెన్షను, ఇబ్బంది, ఆర్థికంగా వెనకబడిపోవడం, వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చేసి మిస్ అయిపోవడం, ఆందోళనలో జీవన విధానం కనుక ఉన్నట్టయితే గజకేసరి యోగం పట్టినటువంటి వారికి వివాహ ప్రయత్నం చక్కగా కలిసి వస్తుంది. టైం వెయిట్ చేసినందుకైనా మంచి భార్య కానీ మంచి భర్త కానీ లభిస్తుందండి గజకేసరి యోగం పట్టడం వలన. తర్వాత భూములకు సంబంధించినటువంటి వాటిలో వారు పెట్టిన పెట్టుబడులు స్వాగతించి కోట్లు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే గజకేసరి యోగం పడితే వారికి ఉన్న జీవితం మొత్తం లైఫ్ అనేది కూడా అంచెలంచెలుగా మంచి స్థాయికి వెళ్ళిపోతారండి. అసలు ఈ గజకేసరి యోగం ఎలా పడుతుందండి, చంద్రుడు ఉన్న రాశి నుండి 1, 4, 7, 10 స్థానాలలో గురువు గనక ఉన్నట్టయితే అది గజకేసరి యోగంగా చెప్పవచ్చు. ఆ గురువు ఏ రాశి మీదకి వెళ్తే ఆ రాశి వారికి గజకేసరి యోగం పడుతుందండి. అందులో గజకేసరి యోగం కూడా ఇంకొకటి 8, 17, 26 తేదీలలో పుట్టిన వారికి, 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వారికి, 9, 18, 27 తేదీలలో పుట్టిన వారికి, 1, 10, 19, 28 తేదీలలో పుట్టిన వారికి, ఈ యొక్క తేదీలలో కనుక పుట్టినట్టయితే ఒక్కసారి గజకేసరి యోగం కనుక పడితే 10 సంవత్సరాలు తిరుగు ఉండదండి. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, తిరుగులేని జీవితం వీరికి కలుగుతుంది. మరి ఈ గజకేసరి యోగం అనేది కూడా ఒక అతను నా దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్గా అతనికి 3 నెలల ముందు నా దగ్గరకు వచ్చాడండి. గజకేసరి యోగం పట్టే ముందు నా దగ్గరకు వచ్చాడు. అతనుకున్న సమస్య ఏంటంటే, తను అప్పులు చేసుకున్నాడు. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ నుండి కూడా ఒక 70-80 వేలు శాలరీస్ వస్తాయి. ఆ శాలరీ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ను నమ్మి అతను సంతకాలు పెట్టడం, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మోసగించడం ద్వారా అతని శాలరీ మొత్తం అటే కట్టడం మొదలవుతుంది. ఇంటి దగ్గర చిట్స్ చేశాడు. ఆ చిట్స్ వ్యాపారం చేసి 1,50,00,000 దానిక లాస్ అయిపోయాడు. ఇది 1,50,000 ఇటు మొత్తం టోటల్గా గందరగోళమైనటువంటి పరిస్థితి. అతను నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ విషయాలని చెప్పాడండి. చెప్పిన తర్వాత నేను గజకేసరి యోగం ఉందని తెలుసుకున్నాను. అతనికి మంచి అద్భుతమైనటువంటి నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సంఘటన విషయం ఇతనికి ఫేవర్గా మారిందండి. ఇతను చేసుకున్నటువంటి అమ్మాయికి ఇంకొక సిస్టర్ ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి చెప్పకుండా పారిపోయిందండి. పాపం వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చేసి ఏం చేశారంటే, ఇతనుకున్నటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మాయి పేరు మీద ఎక్కించేశాడు. దానిలో నుంచి మీరు ఏమైనా చేసుకోండి, మీకైతే ఇచ్చేసాము, ఇక అది వచ్చినా కూడా నేను నా దగ్గర ఏమీ లేదని చెప్తాను, అది కోర్టుకి వెళ్ళినా ఏం చేసినా నీకైతే తప్పకుండా ఆస్తులన్నీ రాసిచ్చాను, నువ్వే తీసుకోమ్మా అని చెప్పేసి చెప్పారు. అంటే చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన తర్వాత అమ్మాయి అలా చేసే వరకు అతనికి కోపం వచ్చేసి ఆ కోపంలోనే నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఆస్తులన్నీ ట్రాన్స్ఫర్ చేయించాడండి. సో ఆ అబ్బాయికి నిజంగా వాళ్ళకు గజకేసరి యోగం కలగడం వలన వారికి ఆ రుణ బాధల నుండి విముక్తులైపోయారు, చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. అంటే గజకేసరి యోగం పట్టడం వలన ఎటు నుంచి ఎటు అద్భుతాలు జరిగేది కనుక తెలియదండి. మకర, కుంభ, మీన ఈ 3 రాశులకు గజకేసరి యోగం అనేది కూడా వీరికి కలగబోతుందండి. ఎక్సలెంట్ అండి. వీరి జీవితం ఉగాది తర్వాత నుండి వీరి జీవితం మలుపు తిరగబోతుంది. ఏప్రిల్ 2వ తర్వాత వీరి లైఫ్లో అనుకున్నట్టుగా జరుగుతుందండి. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.